సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మన ఛానల్. ఈరోజు న్యూ వ్లాగ్ వచ్చేసి 4GB ఆపరేటర్ గురించి కొన్ని విశేషాలు అయితే మీకు చెప్తా. చాలా మంది మనకు ఇన్స్టాల్ మెసేజ్ చేస్తున్నారు, 4GB గురించి చెప్పండి, 4GB లైసెన్స్ ఎంత అవుతుంది, ఎలా నడుపుడు, ఏం కథ, ప్రాసెస్ ఏంటన్నది మనకి ఇన్స్టాల్ అయితే మెసేజ్ చేసిండు. నేను నడిపే వెహికల్ అయితే ఇది, ఇది వచ్చేసి 5 టన్ అన్నట్టు. నేను 3 వెహికల్ నడుపుతా, 5 టన్, 7 టన్, 10 టన్, మొత్తం 3 వెహికల్ నడుపుతా. మీకైతే ఫస్ట్ 5 టన్ గురించి అయితే చెప్తా. సో ఇదైతే 5 టన్ వెహికల్. దీనికి వచ్చేసి వెయిట్ మొత్తం మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నట్టు, ఇక్కడ ఉంటుంది మొత్తం. సో 5 టన్ కన్నా ఎక్కువ లేవడితే మాత్రం ఆటోమేటిక్గా లేచిపోతుంది, ఇట్లా మీదకి లేచిపోతుంది. మీదకి లేచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సామాన్ ఏదైనా మెటీరియల్ కూడా డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో అందుకోసం ఎంత తక్కువ లేవడుకుంటే అంత బెటర్. ఒకవేళ లేచే సిచ్యువేషన్కి ఇట్లుంటే అప్పట్లప్పుడనే కంట్రోల్ చేసుకోవాలా, లేకపోతే మాత్రం పల్టీ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఏంది సామాన్ అయినా మెటీరియల్స్ అయినా. సో దాన్ని బట్టి చూస్తారు కదా. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం చిన్న ఉంటాయి టైర్లు, ముందటినేమో కొద్దిగా పెద్ద ఉంటాయి. ఇవి వచ్చేసి సిలిండర్ అన్నట్టు. సో సామాన్ ఒకవేళ లేవట్టుకున్న తర్వాత అంటే వెనక్కి ముందడికి అనుకున్నందుకు ఈ సిలిండర్ అన్నట్టు. సో ఇవి సిలిండర్ వచ్చేసి అప్ అండ్ డౌన్ సిలిండర్, ఇటు కూడా 2 ఉంటాయి అప్ అండ్ డౌన్. ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా, అది మాత్రం సేఫ్టీ అన్నట్టు. మనకు సేఫ్టీ గురించి కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయి బండి మీద. సో మన ఫోక్ అయితే చూస్తున్నాం కదా, ఇట్లా ఖాళీ మన అయితే ప్రజెంట్ అయితే ఖాళీ, సామాన్ గిట్లా ఏం లేదు. సో ఈ సిలిండర్లకు పైపులు అన్నట్టు, హైడ్రాలిక్ ఆయిల్ సప్లై అప్ అండ్ డౌన్ సప్లై అవుతాయి. సో మన 4GB అనేది 2-3 రకాలుగా ఉంటాయి అన్నట్టు. ఒకటి వచ్చేసి డీజిల్, ఇంకోటి వచ్చేసి గ్యాస్తో కొన్ని బండ్లు నడుతాయి, ఇంకోటి వచ్చేసి ఛార్జింగ్తో నడుస్తాయి అన్నట్టు. మన బండి వచ్చేసి అయితే డీజిల్తోనే పోపించుకున్న 10 సార్లు మనమైతే ఫుల్ ట్యాంక్ వేయించుకుంటాం. కానీ కొన్ని బండ్లకు ఏంటంటే సీట్ కిందనే ఛార్జింగ్ ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ ఏరియాలో అనేది, ఇప్పుడు ఇంజన్ ఉంది కదా, సో ఈ ఏరియాలో అనేది ఏంటంటే ఛార్జింగ్ ఉంటాయి అన్నట్టు. ఛార్జింగ్తోని 12 గంటలు నడిచిన తర్వాత ఛార్జింగ్ పెట్టేసి పార్కింగ్ చేసి బండిని ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోతారు అన్నట్టు. సో మనకైతే ఛార్జింగ్ బిడ్జింగ్ అనేది ఏం లేదు. సో ఇంకో కొన్ని అయితే సిలిండర్తో అటు బ్యాక్ సైడ్ ఉంటారు అన్నట్టు, సీట్ వెనుక సిలిండర్లతో ఉంటాయి. అయితే 4GB క్లచ్ ఉండాలని చాలామంది అనుకుంటారు, కానీ 4GB కూడా కొన్ని బండ్లకు క్లచ్ ఉంటుంది అన్నట్టు. ఈ బ్రేక్లు కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ బ్రేక్కు అటచ్ ఉంటుంది అన్నట్టు. అంటే బ్రేక్ క్లచ్ టచ్ అయి ఉంటుంది, ఇటు సైడ్ ఏమో నార్మల్ బ్రేకు, ఇది వచ్చేసి అటచ్ క్లచ్ అన్నట్టు. ఎప్పుడన్నా మీరు చెక్ చేసుకోండి, క్లచ్ది బ్రేక్ వచ్చినప్పుడు బండి మూవ్ అని కాదన్నట్టు. ఈ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్. సో కుందేలు అండ్ తాంబేలు అంటే, తాంబేలు వచ్చేసి లోడ్ టైంలో, బాగా లోడ్ టైంలో ఎత్తునమనంగా అది వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ కూడా లోడింగ్ వేసుకోవచ్చు. సో ఇవైతే లివర్స్ 1, 2, 3 లేకపోతే ABCI అనేది చెప్తారు మన ట్రైనింగ్లలో. మనకు ఆదుకుండే ఆదుకుండకపోతే ABCI అని చెప్తాడు, లేకపోతే 1, 2, 3 అని చెప్తాడు. సో అట్లా అట్లయితే మనకు జెల్లి ఆదుకుంటారు, ట్రైనింగ్ తీసుకుంటప్పుడు అయితే మాత్రం జెల్లి ఆదుకుంటుంది, ఏబీసీ అనేది ఎంటనే ఆదుకుంటారు అన్నట్టు. మనం చేయా 3 లివర్ల మీద ఉంటేనే మనం పర్ఫెక్ట్గా అయిపోతాం అన్నట్టు. ఎంత పర్ఫెక్ట్గా అయితే అంత పోపు, ఒక్కొక్క లివర్తో వర్క్ చేసుకోవడం అంటే లేట్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గేర్ సెక్షన్ ఉంటుంది అన్నట్టు, ముందడికి అది తీసుకుంటే ముందడికి వెళ్ళిపోతుంది. ఎన్నికంటే ఎన్నికి ఎన్నిక వేసేటప్పుడు మాత్రం కొద్దిగా మనకు సౌండ్ వస్తుంది అన్నట్టు. ఇక రైట్ సైడ్ ఏమో ఇది వచ్చేసి మనకు లైట్లకైనా లేకపోతే ఇండికేటర్కైనా అనేది సంబంధించింది అన్నట్టు. సో ఇది అయితే మన హ్యాండ్ బ్రేక్, బండి స్టార్ట్ చేసిన నుంచి బండి ఆఫ్ చేసేంత వరకు మనము, బండి ఆఫ్ చేసినామంటే మన చేయి ఎప్పుడు హ్యాండ్ బ్రేక్ మిన్నే ఉండాల, లేకపోతే ఏదైనా ఇష్యూ అయ్యే అవకాశాలు లేకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం కొద్దిగా బండి స్టార్ట్ చేసిన ఒక 2-3 సెకండ్లు ఆగాల, సిగ్నల్ అనేది మనకి ఇట్లా చూపిస్తుంది అన్నట్టు. కొన్ని దానికి సిగ్నల్ వచ్చినప్పుడు కొద్దిగా అలారం వస్తానట్టు, మన బండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే గేర్ సెక్షన్లు అయినా ఏదన్నా అని బండి స్టార్ట్ చేయగానే కొద్దిగా అలారం వస్తుంది. ఒకవేళ రాకపోతే మాత్రం బండి స్టార్ట్ చేసి మూవ్ ఆన్ కావచ్చు, ఇట్లా 1-2 సెకండ్లు ఆగితే అయిపోతుంది. బండి స్టార్ట్ చేసేటప్పుడు బండి గేర్లు ఉన్నా లేకపోతే హ్యాండ్ బ్రేక్లు లేకపోతే మాత్రం మన బండి అనేది స్టార్ట్ కాదు. సెకండ్ లివర్ వచ్చేసి అంటే మన సైడ్ అనుకున్నట్టు, ఫోకు మన సైడ్ అనుకున్న, ఈ సిలిండర్ ఉన్నది కదా, సో మన సైడ్ అయినా లేకపోతే ముందడిక అనేది అనుకోవచ్చు. అంటే ఎందుకంటే మనం సామాన్ తీసుకుంటప్పుడు పడిపోకుండా అన్నట్టు, మన సైడ్ అనుకుంటే పడిపోదు, అటు అయితే కొద్దిగా బ్రేక్ వేసినా అని సామాను పల్టీ అయ్యే అవకాశం లేకుండా అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి అయితే అప్ అండ్ డౌన్ అన్నట్టు, సామాన్కు అప్ అండ్ డౌన్. మూడోది వచ్చేసి సెట్టింగ్ అన్నట్టు, లోడింగ్ టైంలో అయినా లేకపోతే సామాన్ పెట్టే టైంలో ఈ సెట్టింగ్ అనేది మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే 4GB స్టీరింగ్ ఎట్లుంటుందంటే నార్మల్ ఇట్లా ఉండకుండా దీనికి మనకు ఒక గోల్ ఉంటుంది అన్నట్టు, ఆడదాన్నే కట్ అయిపోతుంది. ఇట్లా నార్మల్ కట్ చేస్తే మనకు హ్యాండ్ బాగా నొచ్చే అవకాశం ఉంటుంది, అదే గోల్తో వెంటనే ఆడదాన్నే మనము అది చేసుకుంటే మాత్రం మనకు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, స్మూత్ లెక్క ఉంటుంది అన్నట్టు. అంటే మన బండి చూస్తున్నారుగా, టైర్లు కూడా చూడండి, ఆడదాన్నే కట్ అయిపోతానట్టు. ఇప్పుడు ఈయనే బండి మనది మలగాలంటే ఈయనే మలుగుతాయి అన్నట్టు.
ఎనిక్కి ముందడగనడే అవకాశాలు కూడా తక్కువ అన్నట్టు. అటాచ్ క్లచ్ బ్రేక్ కాలు పెట్టి రేస్ ఎత్తితే మాత్రం బండి మూవ్ ఆన్ కాదు, మూవ్ ఆన్ అవుతుందా అయితలేదు. అదే రైట్ సైడ్ ప్రెస్ అయితే మాత్రం అది వేస్తే మాత్రం బండి ఆటోమేటిక్గా మూవ్ ఆన్ అయిపోతుంది అన్నట్టు. చూస్తుందిగా కొద్దిగా మూవ్ ఆన్ అవుతుంది అన్నట్టు. సో అట్లుంటాయి అన్నట్టు గొడ్డు బండ్లకు, ఇట్లుంటాయి క్లచ్ అటాచ్ అనేది. వన్ సైడ్ బ్రేక్ అనేది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయినా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా నడిపితే ఇట్లా చెక్ చేసుకోవాలి. సో ఇది ఈరోజు వ్లాగ్ మన కోరికప్పుడు నుంచి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకున్నా. ఎట్లా కూడా ఇంకా అనేది ఒకవేళ మీకు ఇంకా ఏమైనా అప్డేట్ కావాలంటే మనకు ఒక చాలామంది మిస్టేక్ చేసేదంటే ఇక్కడ ఇక్కడ ఎవరిని కూర్చుండబెట్టదు, కోరికప్పు నడిపేటప్పుడు ఎవరిని కూర్చుండబెట్టదు. ఎందుకంటే కూర్చున్నాం అనుకో, సో ఇక్కడ ఉంది వార్నింగ్, మనకే వార్నింగ్ వస్తుంది. కూర్చున్నోడికి ఏం కాదు, మన కోరికప్పు ఆపరేటర్కే ఇస్తుంది. ఎందుకంటే మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మనకు చెప్తారు ఇక్కడ ఎవరిని కూర్చుండో పెట్టుకోవద్దని. కానీ మనం ఏం చేస్తామంటే వేరే రోజులల్లా ఇది మనోళ్ళే వాళ్ళు మనోళ్ళే కూర్చోరా మామ అనుకుంటే పక్కపక్కన కూర్చుండో పెడతాం. కానీ బై మిస్టేక్ మనం బండి నడిపేటప్పుడు స్కిడ్ అయ్యి పడ్డాడు అనుకో, అది పడ్డ తర్వాత ఏమవుతుంది, టైర్ గిట్ల ఎక్కిందనుకో, సంథింగ్ ఏదైనా ఇష్యూ అయిందనుకో, మనకి మనదే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే పాయింట్లు కట్ అవుతాయి, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది.